కావలిపట్నం వైకుంఠపురం వద్ద అనపగుంట పక్కనే బాట కష్టాలు తప్పాయి. పట్టణంలోకి రాకపోకలు సాగించే బాటను అకస్మాత్తుగా రైల్వే అధికారులు బ్లాక్ చేశారు. దీంతో అనపగుంట పక్కనే తూములపై వేసిన బురద మట్టిలో రాకపోకలు సాగిస్తూ నానా అవస్థలు పడ్డారు. ప్రజల ఇబ్బందులను ఎంత్రీ న్యూస్ కళ్లకు కట్టినట్లు చూపించింది. రెండు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడ్డా మున్సిపల్ కమిషనర్ కనీసం స్పందించలేదు. ఈ ఇబ్బందులను ఎంత్రీ న్యూస్ ద్వారా చూసిన స్థానిక మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరి పుల్లయ్యలు స్పందించారు. సొంత నిధులు వెచ్చించి గ్రావెల్ తోలి బాట సదుపాయం ఏర్పాటు చేశారు. సజావుగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ, గతంలో ఉన్న దారిని వారి స్థలంలో ఉందని రైల్వే వారు బ్లాక్ చేశారన్నారు. అనపగుంట పక్కనే రోడ్డు వేసుకోమని చెబుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, శాశ్వత పరిష్కారం చేద్దామని హామీ ఇచ్చారన్నారు. త్వరలో వైకుంఠపురం మొదటి వీధిలో రోడ్లు, ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం ప్రారంభమవుతాయని చెప్పారు. అటుగా వచ్చిన ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి అనపగుంట వద్దకు తీసుకువచ్చి బాట సమస్యను చూపించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు వేయిద్దామని సూచించారు. వాడు చెప్పుకుంటే ఇంకా నీట్ గా చేసిపోయేవాళ్ళం కదా. రోజు ఈరోజు కావలి వైకుంఠపురంలో అన్నపగుంట పక్కన ఉన్న రోడ్డు గత వర్షం నుండి ఈ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న కారణంగా ఈరోజు అదేవిధంగా రైల్వే వాళ్ళు కూడా పాత రోడ్డుని వాళ్ళ స్థలంలో ఉన్న కారణంగా వాళ్ళు ఆ రోడ్డుని బ్లాక్ చేసేసారు. అదేవిధంగా కొత్తగా అడ్డించి వచ్చే రోడ్డును కూడా బ్లాక్ చేసేయడం వల్ల ఈరోజు మనం కొత్తగా ఇక్కడ పైపులు వాళ్ళు ఎక్స్టెన్షన్ ముందుకు చేశారు. పైపులు మొత్తం కూడా రైల్వే వాళ్ళు ఆ పైపుల నుంచి వచ్చే దారి లేని కారణంగా ఆ దారిని ఈరోజు మేము అందరం కూడా నేను ఇక్కడ దగ్గరుండి స్థానికంగా మేము ఈ రోడ్డును పరిష్కరించడానికి మేము ఈరోజు అందరం కూడా ప్రయత్నించి ఈరోజు మా ట్రాక్టర్లు, జేసీబీలు అన్నీ వాటితోటి మట్టి తీసుకొచ్చి ఈ రోడ్డుని చదును చేస్తున్నాము. చదును చేసి ఇక్కడ రేపు నుంచి ప్రజలందరూ కూడా ఆ రోడ్డు రైల్వే వాళ్ళు బ్లాక్ చేయబోతున్నారు కాబట్టి ఇటు నుంచే వాళ్ళకి దారి ఇచ్చేదానికి దారి ఇచ్చి రైల్వే వైకుంఠపురం ఫస్ట్ లైన్ ద్వారా ఈ దారి పోతుంది కాబట్టి ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దగ్గరికి కూడా తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుని త్వరలో కూడా ఈ అన్నపగుంటని క్లీన్ చేసి తర్వాత ఈ రోడ్డును కూడా కొంచెం మంచిగా నిర్మించి బాగా చేసేదానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇదంతా కూడా పూర్తి అయ్యేనాటికి మార్చి ఏప్రిల్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వర్షాలు ఈ నెలలో కూడా ఇంకా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ వర్షాకాలం పూర్తయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో రేపు మార్చి ఏప్రిల్ నాటికి ఈ రోడ్డుని అదేవిధంగా అన్నపగుంట ఫస్ట్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డును కూడా హైట్ చేస్తున్నాము. తొందరలో దాన్ని 15,50,000 రూపాయలకు కూడా టెండర్ కూడా ఈరోజు టెక్నికల్ శాంక్షన్ నుంచి వచ్చి రేపు వారంలో టెండర్ కూడా పిలువబడుతుంది. కాబట్టి ఆ టెండర్ అయిపోగానే ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం వర్క్ ఆర్డర్స్ అవన్నీ కూడా అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా జనవరి నెలలో కూడా జనవరి ఆఖరికి వేసే ప్రయత్నం కూడా రోడ్డు కూడా చేస్తాము.
అదే విధంగా ఇతరేతర మన వైకుంఠపురంలో ఈ అన్నంగుంట చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే వాస్తవము దాన్ని క్లీన్ చేయడానికి నొడా ద్వారా మన శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు ఇది కూడా ఏప్రిల్ నాటికి ఈ నొడా నిధులు రావడం జరుగుతుంది గుంటను కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి దానికి సైడ్ కాలువలు కూడా ఎట్టించి ఏమన్నా వేయాల్సిన కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మిస్తాము నిర్మించి ఈ వాటర్ను కూడా డైవర్షన్ చేస్తాము తొందరలో కూడా బ్రిడ్జి టెండరు మొన్న జరిగింది అది కూడా మళ్ళీ గవర్నమెంట్ 2వ టెండర్ రీకాల్ చేస్తున్నారు కాబట్టి ఆ రీకాల్ టెండర్ కూడా అయిపోతే తొందరలో కూడా ఏప్రిల్ మే నాటికి ఈ బ్రిడ్జి కూడా స్టార్ట్ అయ్యే నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్ బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.